నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రవణ మాసం రాబోతుంది శ్రవణ మాసం అనగానే మనకంతా కూడా ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది ఈ మాసం అంతా ముఖ్యంగా మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా శ్రావణ మాసం అసలు ఎందుకు వస్తుంది అంటే శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి ఏర్పడడం వల్ల శ్రవణ మాసం ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది మకర రాశిలో ఉంటుంది మకర కుంభరాశులు అనేటువంటివి ఏంటంటే కర్మస్థానాలు అంటారు వాటిని ఓకే ఈ మాసంలో ఎవరైతే శుక్ర సో అంటే శుక్రవారము సోమవారము మంగళవారాలు ఈ మాసంలో చేసేటువంటి పూజల్లో మీకు ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలు ఉంటాయి శుక్రవారం చేస్తే ఏమిటి సోమవారం చేస్తే ఏంటి మంగళవారం చేస్తే ఏంటి అనేటువంటిది ఒక శ్రావణ మాసంలో చేసే పూజల వల్ల కొన్ని కొన్ని గ్రహాల యొక్క దోషాలు పోతాయి ఇప్పుడు పర్టికులర్గా ఎవరికైనా శుక్రదోషం ఉంది అనుకోండి శుక్రదోషం ఉంటే ఏమవుతుంది సర్వసాధారణంగా అంటే ఆ వ్యక్తికి శుక్ర సంబంధించిన అంటే ఏంటి వివాహం అవ్వక సుఖంగా లేకపోవడం కంఫర్ట్ ఉండదు కొంతమందికి చూడండి అబ్బాయి ఇంత కష్టపడుతున్నాం సుఖం లేదండి అంటూ ఉంటారు అట్లాగే ఏదైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి సంపాదన ఉండదు సరిగ్గా వాళ్ళు ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన విష్ణుమూర్తి ప్లస్ లక్ష్మి ఆరాధన చేస్తూ శివాలయానికి వెళ్ళి తేనెతో అభిషేకం గనక చేసినట్లయితే చేయాలి ఇంకోటి గోశాలకు వెళ్ళి గోవులకి చపాతీ ఉంటుంది కదమ్మా ఒక మూడు చపాతీలు ఆ నూనె వేయకుండా కాల్చాలి నూనె వేయకుండా గోధుమ రవ్వతో చేసిన మూడు చపాతీలు దాని మీద తేనె పోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించాలి ఏది మన గోషాలకు వెళ్ళి దేశీవాళి గోవుకి ఎందుకు గోవు అవుతుంది గోవులో సకల దేవతలు ఉంటాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది మీరు ఒక జీవి దగ్గరికి వెళ్ళారు గోవుకున్న ప్రత్యేకత ఏమిటంటే మనకి ఈ గ్రహాల యొక్క ప్రభావం గానీ మనకుండే నెగటివ్ ఫీలింగ్స్ కానీ ఎనర్జీస్ కానీ మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటుంది గోవుకున్న గొప్ప లక్షణం ఏంటంటే మీరు గోవు దగ్గరికి ఒక్కసారి సర్వే లేదని తినిపించి రాగానే మీరు ఫ్రీ అయిపోతారు గమనించండి బాడీ అంతా ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ పోయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకు అందులో సకల దేవతలు ఉంటారు దేశీవాలి గోవులు అలాగనక శుక్రవారాలు తినిపిస్తే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది అక్కడే గోశాలలో కూర్చొని గనక మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవి తాయైన మహానామం కనుక ఒక చాంటింగ్ చేశారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ ఇంకొంచెం బాగా సపోర్ట్ అవుతుంది ఇది ఇక మంగళవారాలు శ్రావణ మంగళవారాలు ప్రత్యేకంగా స్త్రీలు చేస్తే ఇంకా మంచిది ఎందుకు వాళ్ళకి వివాహం ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి శుక్రుడు వివాహానికి కారకుడు జెన్స్కి కానీ స్త్రీలకు శుక్రుడితో పాటు కుజుడ్ని కూడా చూసుకోవాలి ఎందుకు అంటే కుజుడు భర్త కారకుడుగా చెప్తారు జ్యోతిషాస్త్రంలో అందుకని మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శ్రావణ మంగళవారాలు ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతం చేసుకోవడము కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్ర గ్రహాల రెండు గ్రహాల దగ్గర ప్లస్ కేతు గ్రహం దగ్గర ఇంకా కొంతమందికి రాహు ఎఫెక్ట్ వల్ల వివాహం అవ్వట్లేదు అనుకోండి అప్పుడు రాహు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శ్రావణ మంగళవారాలు లేదా అదేవిధంగా శ్రావణ మంగళగౌరి వ్రతం చేయడం చేయిస్తే గనక వాళ్ళ జన్మజాతకాలలో దోషం ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే సప్తమ స్థానం కనుక లేట్ మ్యారేజ్తో కనెక్టివిటీ వచ్చింది అనుకోండి లేట్ అవుతుంటుంది కొంతమందికి ఏమవుతుందంటే సప్తమాధిపతి ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది అప్పుడు ఎర్లీ అవుతుంది అది మనం చూసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే కంగారు పడతారు అయ్యో మా అమ్మాయికి ఇంకా వివాహం అవ్వట్లేదండి అంటే ఏమిటంటే లేట్ వివాహ యోగం ఉంది అక్కడ కొంతమందికి బంధువర్గంలో ఉంటుంది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటుంది చాలా మంది ఏం చేస్తారు లోకల్గా వెతుకుతూ ఉంటారు వాళ్ళ జాతకంలో విదేశాల్లో ఉంది యోగం మీరు ఇక్కడ వెతుకుతే అట్లా రాహు కనెక్టివిటీలో ఉంది అప్పుడు విదేశీ సంబంధాలు వెతుకువాలి అమ్మాయికి విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముందో చూసుకోవాలి ఇక శ్రావణ సోమవారాలు శ్రావణ సోమవారాలు దేనికి చేయాలి మానసిక ఇబ్బంది ఉంటుంది అంటే కొంతమంది మానసికంగా బాగా నలిగిపోతుంటారు చిన్న చిన్న విషయాలకి ఎమోషన్గా కృంగిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు శ్రావణ సోమవారాలు చేయాలి ఏం చేయాలి ఆ రోజు పంచామృతాలతో స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేయడం లేదు మీకు టెంపుల్స్ దగ్గర లేవు ఇంట్లోనే చిన్న శివలింగం ఒకటి పెట్టుకొని పంచామృతాలతో చేయొచ్చు పాలతో చేయొచ్చు లేకపోతే వాటర్తోనే కూడా చేయొచ్చు మీరు బిల్వ పత్రం పెట్టి చేస్తే మరింత బాగుంటుంది బిల్వ పత్రం పెట్టి గనక మీరు అభిషేకం కనుక చేసినట్లయితే మీ బుద్ధి ప్రచోదితం అవుతుంది ఎప్పుడైనా సరే మన మనసు ఎక్కువగా కకలావికలం చెందుతూ బాధపడుతున్నామంటే మన బుద్ధి ఎక్కడో డౌన్లో ఉంది ఇప్పుడు మనం గనక ఆలోచిస్తున్నాం అనుకోండి నేను ఎందుకు బాధపడాలి అప్పుడు ఏమైపోతుంది బుద్ధి ఎప్పుడైతే పనిచేస్తుంది మనసు కంట్రోల్ అవుతుంది బుద్ధి పనిచేయనప్పుడు మనసు డామినేట్ చేస్తుంది నెగిటివ్ సైడ్ ఎప్పుడైతే మీరు బిల్వపత్రం పెట్టి మీరు ఈశ్వరుని ఆరాధిస్తారో హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎవరికైనా అప్పులు ఉన్నాయి బాగా బిల్వపత్రం పెట్టి శివుడికి అభిషేకం చేసి కనీసం ఒక అరగంట సేపు బుధవారాలు కనుక చేస్తే శ్రావణ మాసంలో అప్పులు తీరుతాయి అయితే ఒక అరగంట సేపు ఓం అపర్ణాయన మహానే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండాలి చేస్తున్నట్లయితే బాగుంటుంది సర్వసాధారణంగా ఈ బుధుడు ఎవరి జాత చక్రంలో ఆయన అనుకోండి అమ్మా మెయిన్గా అప్పుల వల్లే ఇది అవుతుంది అందుకని బుధవారాలు కొంచెం ఈ బుధ గ్రహం దగ్గర దీపారాధన చేయడము బుధుడు ఏ గ్రహం ద్వారా వాళ్ళ జన్మజాతకంలో పాడయ్యాడో చూసుకొని ఆ గ్రహాన్ని కూడా దీపారాధన చేయడము గోవులకి గోంగూర తినిపించడము ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది అయితే ఇక్కడ ఏమిటి అప్పు తీరాలంటే ఫస్ట్ మనకి సంపాదన పెరగాలి అందుకని రెండు మంత్రాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే అలాగా ఓం అపర్ణాయ నమ మంత్రం ఒకటి ఓం సంపత్కరీ సమా రూఢ సింధురో ప్రజ సేవితాయన లేనట్టయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోవాలి ఇది కనుక చేశారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇది పెరుగుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లో మంత్రం చేస్తూ కూర్చుంటే అవుతుందా అంటే ఎట్లా అవుతుంది మీ ప్రయత్నం మీరు చేస్తూ మంత్రం అంటే ఏంటంటే భగవంతుడు మంత్ర రూపంలో ఉన్నాడు అక్కడ ఓకే శబ్ద రూపంలో ఉన్నటువంటి భగవంతుని మనం కొలుస్తున్నాము అప్పుడు ఏమవుతుంది మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతాయి ఏదో ఒక జాబ్ కాకుండా ఇంకో పార్ట్ టైం చేసుకునేలాగా ఇన్కమ్ సోర్స్ ఎప్పుడైతే పెరిగిందో మీకు అప్పు తీరుతుంది ఉన్న జాబ్లోనే కొంచెం ప్రమోషన్స్ రావడం కానీ ఇన్కమ్ పెరగడం కానీ అట్లాంటివి జరుగుతాయి అది చేయాలి ఓకే అయితే శ్రావణ శనివారాలు ఎవరైనా చేయాలంటే కనుక వాళ్ళకి రోగం ఉంటే కనుక శ్రావణ శనివారం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాగా అప్పుడు ఏం చేయాలి అమ్మవారి యొక్క నామాల్లో పర్టికులర్గా కొంతమందికి ఏళ్నాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని కూడా ఉంటుంది కొంతమంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి అని మహా మంత్రం చేస్తూ నూనె ఉంటుంది కదా దీపారాధన వాడే నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒక మూకుల్లో వేసి అందులో వాళ్ళ ఫేస్ చూసుకొని దాన్ని మళ్ళీ బాటిల్లో వేసేసి శివాలయంలో ఇవ్వాలి దీపారాధన కోసం వాడుకోవడానికి ఓకే ఇస్తే ఏమవుతుందంటే మీ ఫేస్ చూసినటువంటి వాటర్ నూనె ఏదైతే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ శివుడికి సంబంధించింది ఎప్పుడైతే అది వాడబడుతుందో దీపారాధనగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ శని సంబంధించిన దోషాలు పోవడం జరుగుతుంది దీంతో పాటు మీకు దగ్గరలో దోషాలు కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా దేశీవాళి గోవుకి బెల్లం ఉంటుంది బెల్లాన్ని గనక గోవుకి తినిపించినట్లయితే ఖచ్చితంగా దోషం అనేటువంటిది పోతుంది శని శనికి సంబంధించినవి కొంతమందికి నడుస్తూ ఉంటుంది శని దశ నడుస్తుంది అందరికీ శని దశ నడుస్తున్నంత మాత్రమే ఇబ్బంది రూల్ లేదు వాళ్ళకి కలిసి కూడా వస్తుంది శని కనుక మంచి యోగంలో ఉన్నాడు అనుకోండి అమ్మా ఐరన్ ఆయిల్ బంక్స్ వీటి ద్వారా డబ్బులు ఇస్తాడు బాగా బాగోపోతేనే ఇబ్బంది లేదా కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి సాటన్ జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ అని ద్వారానే వస్తుంది అట్లా అందరికీ వెళ్ళినాడు ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు కొంతమందికి వెళ్ళినాడు మంచి చేస్తుంది కూడా ఎందుకు అంటే డిపెండ్ ఆన్ పోర్ట్ఫోలియో బట్టి ఉంటుంది ఓకే సో అది మనం చూసుకోవాలి మొత్తానికి మనం శ్రావణ మాసంలో ప్రతి రోజుని ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మ చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ